ఆలయించినా మహాదివ్య తేజ వందనం మా వందనం శత వందనం నీకే వందనం మా వందనం శత వందనం నీకే ప్రభువులకు ప్రభువా రాజులకు రాజా ఆగండి ఆలోచించండి ఆలోచనే మన జీవితాలకు ఒక గమ్యాన్ని ఇచ్చేది చాలా ఆలోచన చేయాలి ఏ పనైనా కూడా తొందరపడి నిర్ణయాలకు వెళ్ళిపోకూడదు ఆలోచించి ఇంగ్లీష్లో అంటారు కదా ప్రోస్ అండ్ కాన్స్ అని అంటే దాని మంచి చెడులన్నింటినీ విశ్లేషించి అప్పుడు ఒక నిర్ణయం తీసుకోవాలి అది ఎటువంటిదైనా సరే ఏం చదవాలి ఏం కోర్సుకి వెళ్ళాలి ఏ ఉద్యోగానికి వెళ్ళాలి వ్యాపారం చేద్దామా వ్యవసాయం చేద్దామా వ్యవసాయం అయితే ఎలా చేయాలి ఇవాళ ఆధునిక పద్ధతులు ఎన్నో వచ్చినాయి ఎలా ఇలా ఎన్నెన్నో ఆలోచనలు మనం చేయాలి ఇంటిని గురించి వివాహాల గురించి మరి వీటన్నింటిని చేసేటప్పుడు దేవునిలో ఉండి మనం చేయాలి అందుకే ఆగి ఆలోచన చేయాలి ఈ పనులన్నింటిలోనూ మనము దేవునితో ఉన్నామా మనం చేసే ప్రతి ఆలోచనలోనూ దేవుని యొక్క నడిపింపులో ఉన్నామా దేవుని కోరుతూ ఉన్నామా ఆయన యొక్క డైరెక్షన్లో ఉంటే ఆయన చిత్తానుసారంగా ఉంటే మనకు విజయాల మీద విజయాలే దావీదు మహారాజు అడిగేవాడు యుద్ధానికి వెళుదునా పోదునా పోదునా అని ప్రభు వెళ్ళమంటే వెళ్ళేవాడు లేదంటే మానేసేవాడు హల్లెలూయా అలాగే ప్రతిదీ మనం ప్రభు దగ్గర పెట్టుకుందాము మరి నిన్న గుడ్ ఫ్రైడే చేసుకున్నాము నిన్న ప్రభు మనందరి కోసము మనము పొందవలసిన శిక్షను ఆయన పొందారు ఆయన మరణించి మరణాన్ని ఓడించాడు దుష్టుడి తల మీద ఆయన కాలితో చితక్ కొట్టేశాడు ఆయన పునరుద్ధానుడై లేచి ఈరోజు తండ్రి కుడి చేతి పక్కన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు ఆయన త్వరలో రాబోతూ ఉన్నాడు న్యాయాధిపతిగా అందుకు మనం సిద్ధపడాలి ఆయన మన పట్ల చేసిన ఈ కార్యాలన్నింటికి ముందుగా ఆయన్ని స్తుతించుకుందాము ప్రార్థన చేసుకుందాము ఈ సమయాన్ని ప్రభువుకి అర్పగించుకుందాము చివరిలో ఒక కవిత కూడా అంటే మంచి శుక్రవారము ప్రభు మన కొరకు మరణించడం తిరిగి లేవడం న్యాయాధిపతిగా రావడం వాటన్నింటి గురించి ఒక కవిత చదువుకుందాము ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా మా రాజా రక్షక మీ పాదములకు స్తోత్రములు నా తండ్రి మరొక వారం మీరు మాకు అనుగ్రహించారు ఆ వారం కూడా పునరుద్ధాన మహావారం నాన్న మీరు పునరుద్ధానులై మరణమును జయించి చావును ఓడించిన దినము మహోన్నతమైన దినము పాపానికి శిక్ష విధించి పాపిని విడుదల చేసిన దినము నాన్న రాజా మీకు స్తోత్రములు మిమ్మల్ని ఎందరూ అంగీకరించారో వారందరికీ నిత్య జీవనం ఇవ్వడానికి మీరు చేసిన ఈ గొప్ప ఏర్పాటు నిమిత్తం మీకు వందనాలు ప్రభు ప్రతి బిడ్డ తన పాపపు మూటను మీ శిలువ మీద వేసి నా తండ్రి మీ రక్షణ సునాదాన్ని స్వీకరించే కృపను అనుగ్రహించమని వేడుకుంటూ ఈ సమయంలో మీరు మాతో ఉండి మాకు నేర్పించాల్సినవన్నీ మీరే మాకు నేర్పించమని ఏసయ్య నామాలు అడుగుతున్నాను తండ్రి ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఈరోజు మనము హెబ్రీ పత్రికలోని కొన్ని వాక్యాలను ధ్యానం చేసుకోవాలి అని కోరుతూ ఉన్నాను హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో ఉన్న సంగతులను గురించి మనం ఆలోచించేద్దాం ఎంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము ఎంత గొప్ప రక్షణ మానవ జాతికి ఇవ్వబడిన ఒకే ఒక్క రక్షణ దేవాది దేవుడు నరావతారుడై మనిషి చేసిన పాపాలకు తానే మహాబలియాగమైపోయిన ఆ మహాదినము మన జీవితాల్లో ఉండడం మనకి గొప్ప రక్షణ ఆయన మరణమును జయించి తిరిగి లేచి మరొకరకు సింహాసనాసీనుడై ఉన్నారు ఈ లోకంలో 40 దినాలు ఉన్నారు ఆ తర్వాత ఆయన ఆరోహణమైనారు
ఆరోహణం అయ్యేటప్పుడు ఆయన శిష్యులతో చెప్పిన మాట, మీరు పరిశుద్ధాత్మ శక్తి పొందేంత వరకు యెరూషలేములో ఉండండి, ఆ తర్వాత భూదిగంతాలకు వెళ్ళి అందరినీ శిష్యులుగా చేయండి అని. హల్లెలూయా. శిష్యుని యొక్క బాధ్యత ఈ రక్షణ సువార్తను ప్రతి ఒక్కరికి ప్రకటించడం. ప్రభు మనకిచ్చిన బాధ్యతను మనం చేస్తూ ఉన్నాము. ప్రపంచము వీళ్ళెందుకు ఇలా చేస్తున్నారు అని అనుకుంటుంది. మనం రక్షణ సువార్తను ప్రకటిస్తూ ఉన్నాము. హల్లెలూయా. ఎందుకంటే ఒక్క ఆత్మ నశించడం కూడా తండ్రికి ఇష్టం లేదు. తన బిడ్డలు ఎవరైనా తప్పిపోవటము తండ్రికి ఇష్టమా అండి? తప్పిపోయిన బిడ్డల కోసం తండ్రి ఎంత తహతహలాడుతూ ఉంటాడు. ప్రభు నా బిడ్డను నాకు రప్పించండి అని అన్ని చోట్ల వెతుకుతూ ఉంటాడు. మరి నశించిపోవడం, నరకంలో పడిపోవడం ఏ తండ్రికి ఇష్టం ఉంటుంది? సృష్టికర్త అయిన తండ్రికి అసలే ఇష్టం ఉండదు. అందుకే ఆయన ఆ నరకాన్ని తప్పించడం కోసమే, ఆ అగ్నిగుండాన్ని తప్పించడం కోసమే సిలువ మీద మరణించాడు. మన పాపాలన్నీ ఆయన తీసుకున్నాడు. తండ్రి వీళ్ళేం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, వీళ్ళని క్షమించమని ఎలుగెత్తి మొరపెట్టాడు. ఆయన ఇచ్చిన రక్షణను మనము స్వీకరించలేకపోతే మనకన్నా దౌర్భాగ్యులు ప్రపంచంలో ఉండరండి. ఎంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల తప్పించుకుంటామా? ఎలా తప్పించుకుంటాము? నరకంలో పడిపోతాము. అగ్ని ఆరదు, పురుగు చావదు, అల్లాడుతూ ఉండాలి ఇక నిత్యము ఇటర్నిటీ వరకు అంతా. అయ్యో 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 అని అరుస్తూ ఉండాలి. ఎవరో వచ్చి చిన్న చిటికన వేలుతో మన నాలుకను తడిపే వాళ్ళు ఉండరు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు నీ రక్షకుడని నువ్వు అంగీకరించి ఆయనను నీ హృదయంలోకి ఆహ్వానించినప్పుడు మాత్రమే మనకు రక్షణ. ఆ రక్షణను స్వీకరించడానికి ప్రతిరోజు ప్రతి క్షణము ప్రతి ఒక్కరూ సిద్ధపడి ఉండాలి. ఒక్క ఆత్మ రక్షింపబడితే పరలోకంలో మహానందం అంట. నిజమే కదా? మరి ఆ నరకంలో పడకుండా నిత్యత్వము దేవుని సన్నిధిలో సంతోషంగా హల్లెలూయాలు పాడుకుంటూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆయన్ని స్తుతిస్తూ ఆ బంగారపు నేల మీద నడవడం ఎంత ఆనందం. హల్లెలూయా. అది కావాలి మనిషికి, అదే గొప్ప రక్షణ. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము ముందుగా 26 చదువుదాము, ఆ తర్వాత 24-25 వచనాలు కూడా చదువుదాము. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు నైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. హల్లెలూయా. ఆయన జననము పరిశుద్ధమే, ఆయన జీవితము పరిశుద్ధమే, ఆయన సందేశము పరిశుద్ధమే, ఆయన మరణము పరిశుద్ధమే, ఆయన సజీవుడై మృత్యువును జయించి తిరిగి లేవడము పరిశుద్ధమే. ఈరోజు యెరూషలేములో ఖాళీ సమాధి మనల్ని పలకరిస్తూ ఉంటుంది. సజీవుడైన ప్రభువుని మృతులలో వెతుకుతున్నారు ఎందుకు అని ఆ ఖాళీ సమాధి ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. ఆ రోజు ఆ దేవదూతలు వాళ్ళని ప్రశ్నిస్తారు. మగ్ధలేన మిగిలిన స్త్రీలు వచ్చినప్పుడు సజీవుడైన వాణిని మృతులలో వెతుకుతున్నారు ఎందుకమ్మా అని. హల్లెలూయా. ఈరోజు సజీవుడైన ప్రభువుని మనం ఎక్కడ వెతుక్కుంటున్నాము? సజీవుడైన ప్రభువు మన హృదయాల్లో ఉంటాడు. మనం ఆహ్వానిస్తే మన చుట్టూ ఉంటాడు ఆయన. ఆవరించి ఉన్న దేవుడు, ఆమ్నీ ప్రెజెంట్ లార్డ్, సమస్తము సర్వాంతర్యామి అయిన దేవుడు. హల్లెలూయా. ఆయన మృత్యుంజయుడైన తర్వాత అన్ని చోట్ల ఉంటాడు. ఆయన అన్ని చోట్ల తన శిష్యులకు అలాగే ప్రత్యక్షమయ్యాడు. తలుపు మూసి ఉన్న తలుపులో నుంచి వచ్చేశాడు. హల్లెలూయా. ఇటువంటి ఆయన ఇంకెవరు లేరు ఈ సృష్టి యావత్తులోను. ఆయన మాత్రమే మనల్ని రక్షించేది, ఆయన మాత్రమే మరొకరకు చనిపోయింది. హల్లెలూయా. తిరిగి లేచింది, ఆరోహణమై వెళ్ళింది, తిరిగి రాబోతూ ఉన్నది ఆయనే, న్యాయాధిపతిగా రాబోతూ ఉన్నారు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ప్రధాన యాజకుడు మామూలుగా తన పాపాల కోసము మిగిలిన ప్రపంచంలోని మిగిలిన ప్రజలు తన సంఘంలోని ప్రజల వాళ్ళందరి యొక్క పాపాల కోసము సంవత్సరానికి ఒకసారి రక్తాన్ని తీసుకొని పరిశుద్ధ సన్నిధిలోకి దేవుని సన్నిధిలోకి ప్రవేశిస్తాడు. కానీ ఈ ప్రధాన యాజకుడు తన పరిశుద్ధ రక్తముతో, ఏ జంతువుల రక్తము కాదు, పక్షుల రక్తము కాదు,
తన రక్తంతోనే అతి పరిశుద్ధ స్థలమైన పరలోకంలోకి వెళ్ళిపోయినాడు. ఈ ప్రధాన యాజకుడు మనకు కావలసినది ఆయనే, ఆయనే మనకు సరిపోయేది, మనం కలిగి ఉన్నాము ఆయనని. తర్వాత 24-25 వచనాలు చదువుదాము. ఈయన నిరంతరము ఉన్నవాడు, హీఈస్ ఇటర్నల్ గాడ్, నిరంతరము ఉన్నవాడు కనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు, కనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన రక్షించడానికి శక్తిమంతుడు, నిరంతరము జీవించేవాడు. ఇంకా మనకేం కావాలండి? అటువంటి ప్రభు మనకున్నాడు కనుక మనము ధన్యులము. హల్లెలూయా. ఆ ధన్యత లేని వారిని మనము, ఇదిగో రుచి చూడు, రుచి చూసి తెలుసుకో. మనం ఎవరిని ఫోర్స్ చేయము. రక్షణ తీసుకోమని మనం ఎందుకండి ఫోర్స్ చేసేది? అది వాళ్ళ ఇష్టం. కానీ ఎవరైనా పడిపోతే గబుక్కుని వెళ్ళి అయ్యయ్యో అయ్యో బిడ్డ పడిపోయామని లేపుతాం కదా, ఆ ప్రేమతో వాళ్ళకి చెప్తూ ఉన్నామండి. కేవలం ఆ ప్రేమ, తోటి మనిషి పట్ల ప్రేమ, ఆ ప్రేమతోనే ప్రభు మనల్ని బ్రతకమన్నాడు. అదే ప్రేమ ఉంది కనుకనే నశించిపోయే వాళ్ళకి మనం చెప్తూ ఉన్నాం, అయ్యా ఆ మార్గంలో ఏమీ లేదు రక్షణ, ప్రతి పాపానికి శిక్ష ఉంది, అందుకే పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. ఆ శిక్ష నుండి తప్పించే రక్షకుడు ఉన్నాడా? మనకు ఉన్నాడు. లేని వాళ్ళకి చెప్తున్నాం, అయ్యా మీకు కూడా ఉన్నాడు, స్వీకరిస్తేనే అని మనం చెప్తూ ఉన్నాం. హల్లెలూయా. తర్వాత 12:3 చూద్దాము. మీరు అలసట పడకయు, మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. యేసుక్రీస్తు ప్రభువు ఆ దినమున ఉదయం నుంచి ఆ సిలువను మోస్తూ, వయా డోలారోసా ఆ సిలువ మార్గం పేరు, 14 చోట్ల పడిపోతాడు. ఆ మొత్తము మార్గమంతా మేము నడిచాము యెరూషలేములో. ఆ పాప భారమైన సిలువ, బోలుడంత బరువు, ఆ బరువు ఉన్న కొయ్యను, ఆ మొద్దు కొయ్యను ఎత్తుకొని అది కాళ్ళకు అడ్డం పడతా ఉంటుంది. ఆ సిలువాకారం మనందరికీ తెలుసు. అది దాన్ని మీద ఎట్లా వేసుకుని నడుస్తూ ఉంటే కాళ్ళు, చేతులు, ఒళ్ళంతా రక్తసిక్తము. అంతేకాదు, ఆ రోమా సైనికులు వాళ్ళకి ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, నిష్కల్మషుడు అని తెలియదు వాళ్ళకి. వాళ్ళకి ఇవ్వబడ్డాడు కాబట్టి కొట్టడమే వాళ్ళకు పని, కొరడాలతో చీల్చడమే వాళ్ళకు పని. ఒక్కొక్క కొరడాతో తీల్చినప్పుడు ఈ రక్తం మాంసము కండలు కండలు వస్తూ ఉండేవంట, రక్తం చిమ్ముతూ ఉండేది. అయ్యా మానవ జాతి యావత్తు పాపము కొరకు ఆ ప్రభువు తన రక్తాన్ని, తన శరీరాన్ని చీల్చబడ్డానికి అప్పగించాడు. రక్తం ఏరులై ప్రవహించింది. ఆ రక్తమే నీకు నాకు పాప ప్రక్షాళన చేసే పరిశుద్ధ రక్తము. సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. సమస్త పాప పరిహారానికి రక్త ప్రోక్షణ అవసరం, ఆవశ్యకం అంటే తప్పదు, తప్పనిసరి. కానీ ఆ రక్తం ఎవరు ఇవ్వాలండి? ఆ రక్తాన్ని పరమాత్మ మాత్రమే పుణ్యదానంగా బలి చెయ్యాలి. అదే జరిగింది సిలువలో. హల్లెలూయా. పుణ్యదానంగా పరమాత్ముడు, ఆ పరిశుద్ధుడు, ఆ సృష్టికర్త అయిన దేవాది దేవుడే తన రక్తాన్ని పుణ్యదానంగా బలి చేశాడు. ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు అని మనం వింటూ ఉంటాం. 22-25 వరకు. ఇప్పుడైతే సీయోను అను కొండకును, జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకును, వేబేల కొలది దేవదూతల యొద్దకును, పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును, వారి మహోత్సవమునకును, అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును, హే వెలు కంటే
మరి శ్రేష్టముగా పలుకు రక్త ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకుండునట్లు చూచుకొనుడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వానిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వానిని విసర్జించే మనము తప్పించుకొనకపోవుట మరి నిశ్చయము కదా అని పరిశుద్ధుడైన పౌలు గారు హెచ్చరిస్తున్నారు. ఆ రోజు తప్పు చేసినప్పుడు మోషే అడ్డమున్నప్పటికీ కూడాను అక్కడ శిక్ష పొందవలసిన వాళ్ళు పొంది ఉన్నారు. అగ్ని వాళ్ళ మీద రాజుకున్నది, వాళ్ళ ప్రాంతం వాళ్ళ కుటుంబాలను కూడా మింగేసింది. భూమి నోరు తెరిచింది. భూమి మీద ఉన్న వాళ్ళు ఇచ్చిన శిక్షను తప్పించుకోలేకపోతే, అదే అంత భయంకరమైతే, పరలోకము నుండి మన శిక్షను తాను తీసుకుని మనకు రక్షణనిచ్చిన ఆయన న్యాయ స్థానంలో మనం బోనులో నిలబడినప్పుడు మనం ఎలా తప్పించుకుంటామండి? ఎలా తప్పించుకుంటాము? తప్పించుకోలేము. కాబట్టి ఆయన్ని స్వీకరించడం మనకు మహాభాగ్యము. ఆయన సమస్త తిరస్కారాన్ని అనుభవించాడు, సమస్త దూషణను పొందాడు. అయ్యో, ఆ పరిశుద్ధమైన మొహం మీద ఉమ్మి వేశారండి. వాళ్ళకి ఏం తప్పు చేశాడండి? వాళ్ళకి ఆకలి అయినప్పుడు ఆహారం ఇచ్చాడండి. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచగా 12 గంపలు ఎత్తారండి. పురుషులు మాత్రమే 5,000 మంది, స్త్రీలు వృద్ధులు పిల్లలు ఇంకా బోళ్ళంతమంది, దానికి డబల్ డబల్ ఉంటారు మనకు తెలుసు. అటువంటి ఆ ప్రభువును మనము నిర్లక్ష్యం చేయొద్దండి. ఆయన స్వస్థపరిచిన దేవుడు. కుంటివారిని, గుడ్డివారిని, కాళ్ళు చేతులు లేని వాళ్ళని ఎన్నెన్నో రకాల వ్యాధుల నుండి తప్పించిన దేవుడు. చచ్చిపోయిన వాళ్ళని లేపిన రాజు. మృత్యుంజయుడు ఆయనే. లాజరు 4 రోజులు సమాధిలో ఉండగా ఆయన్ని తీసి బయటికి పిలిచాడు, సజీవుడుగా వచ్చాడు. అటువంటి ఆ మహారక్షణను మనం నిర్లక్ష్యం చేయవద్దు సుమా. 1 పేతురు 2:9 ఒకసారి చూసుకుందాము. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, మనం ఏర్పరచబడిన వంశం వాళ్ళము, రాజులైన యాజక సమూహమును, మనం రాయల్ ప్రీస్ట్లు, రాజులము యాజక సమూహమును, యాజకులము కూడాను, పరిశుద్ధ జనము, మనము పరిశుద్ధ పరిశుద్ధ రక్తములో పవిత్రపరచబడిన ప్రక్షాళనము చేయబడిన పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు అయి ఉన్నారు. ఎంత అద్భుతమైన బిరుదులండి ఇవి! ఓ, ఎంత గొప్ప ఆధిక్యత మనకు దేవాది దేవుడిచ్చాడు. ఈ ఆధిక్యత మనకు కావాలి. ఈ ఆధిక్యతను ఆయన చీకటిలో ఉన్న మనకి వెలుగులోనికి పిలిచి ఇచ్చాడండి. ఆయన గుణాతిశయాలను మనం ప్రచురం చేయకుండా ఎలా ఆగుతాము? ఈ సంతోషాన్ని అందరితో పంచుకోకుండా ఎలా ఉంటాము? పోగొట్టుకున్న చిన్న నాణ్యం ఏదన్నా దొరికితేనే, ఓ ఆ పిల్లలారా అందరూ రండి, ఇదిగో నేను పోగొట్టుకున్నది దొరికింది అని చెప్తామే. తప్పిపోయిన ఒక చిన్న గొర్రె పోతే దానికోసం వెతికి వెతికి దాన్ని పట్టుకుని వచ్చి, అదిగో నా గొర్రె నాకు దొరికింది, ఇదిగో నా చిన్ని గొర్రె పిల్ల ఎక్కడ తప్పిపోయిందో వెతుకొచ్చాను అని చెప్పి చెప్తావే. మన ప్రాణానికి గొప్ప రక్షణనిచ్చిన సర్వోన్నతుడైన నిత్య జీవాధిపతి అయిన ఆయన గురించి, ఆయన గుణాతిశయాలను గురించి చెప్పకుండా ఎలా ఉంటామండి? చెప్తాము. హల్లెలూయా. దాన్ని నిర్లక్ష్యం చేసేవాడికి మాత్రము భయంకరమైన శిక్ష ఉంటుంది సుమా. మరి మనము చివరికి వచ్చాము. అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు. పునరుద్ధారుడైన ప్రభువు మన హృదయాలలో, మన గృహాలలో, మన సమాజాల్లో, మన దేశంలో వెలుగుతూ ఉండి ఆయన మనందరినీ దీవించునుగాక. మరి కవిత చదువుతాను అని చెప్పాను కదా. కవిత శీర్షిక, సిలువ కొమ్మను గుబాళించిన శాంతి సుమం. సిలువ కొమ్మను గుబాళించిన శాంతి సుమం. సిలువ కొమ్మను పూచిందొక శాంతి సుమం, విలువల పరిమళాలను గుబాళించింది ప్రతి హృదయం. కొట్టు, నరుకు, చంపు, రగిలే విద్వేష జ్వాలలపై
క్షమావర్షాన్ని కురిపించింది. తండ్రి తెలియక చేస్తున్నారు, క్షమించండి అజ్ఞానం అంటూ పరిశుద్ధ తండ్రి పాపి కోసం చేసిన విజ్ఞాపనం కదిలించింది, కరిగించింది కరడు గట్టిన దొంగ హృదయం. పక్కన ఇద్దరు దొంగలున్నారు, కానీ ఒక్క దొంగ హృదయం మాత్రమే కరిగింది ఈ పాప క్షమాపణ గురించి ప్రభు ఎలుగెత్తిన ప్రార్థన విన్నాక. పరమునకు తొలిమెట్టు పశ్చాత్తాప్త హృదయం, పాపి గుండెలో జ్ఞానోదయం. పాత్రుడ నేను ప్రభు, అగ్నిగుండమునకి క్షమకు అర్హత లేనేలేదు నాకు. క్షమకు అర్హత లేనేలేదు, పాత్రుడ నేను అగ్నిగుండానికే. కానీ నువ్వు క్షమనిస్తున్నావు ప్రభువా, నీ ఇష్టమైతే నన్ను క్షమించవా? అర్హుడను కాను కానీ క్షమించవా? నీ రాజ్యములో నన్ను గుర్తుంచుకోవా. పశ్చాత్తాపమే నిన్ను చేసింది ప్రక్షాళనం. నేడే నువ్వుంటావు కుమారుడా నాతో, పరమానందంగా పరమాత్మతో. హల్లెలూయా. అగ్నిగుండానికి పాత్రుడైన ఆ దొంగ పాప క్షమాపణను వేడుకొనగానే కుమారుడైనాడు. హల్లెలూయా. కుమారత్వాన్ని పొందాడు. నాతో ఉంటావు పరమానందంగా పరమాత్మతో కూడా. వినయాత్మ ప్రభువుకు ఆలయం, వినయాత్మ ప్రభువుకు ఆలయం. అహంకారులకు ఆయన బహుదూరం. పక్కన ఇంకో దొంగ అహంకరించాడు, నువ్వు గొప్పవాడు అంటగా నువ్వు దేవుడు అయితే నువ్వు దిగు, మమ్మల్ని కూడా దింపు అన్నాడు. అహంకారులకు ఆయన బహుదూరమయ్యా, వినయాత్మ ఉంటేనే ఆయన మన ఆలయంలోకి వస్తాడు. పవిత్రాగ్నికి మారు రూపం కన్య గర్భములో దైవ జననం, ప్రవక్త ప్రవచనం నెరవేరిన క్షణం, తల్లి గుండెలో గుణపమైన ఖడ్గం. ప్రవక్త చెప్పాడు, ఒకరోజు వస్తుంది నీ గుండెలో నుండి ఒక ఖడ్గం దోసుకుపోతుంది అని. సిలువ ముందు నిలబడిన తల్లి మరియమ్మ గారి హృదయంలోకి ఆ ఖడ్గం దూసుకుపోతున్నది. మృత్యు ఒడిలో సైతం తల్లి క్షేమం కోసం ప్రాణసుతిని తపనం. అమ్మా ఇడుగోను ఈ సుతుడు, సోదరా అమ్మను వేడకు ఇక ఎన్నడు. ఆదరించు తల్లిదండ్రులను, అనాథలను చేయకు వృద్ధాప్యంలో. బాధ్యతలు బంధాలు ప్రేమకు ప్రతిబింబాలు, బాధ్యతలు బంధాలు ప్రేమకు ప్రతిబింబాలు. కల్వరిగిరి ప్రతిధ్వనించింది, నింగి నేల సాక్షులయ్యాయి. అవిధేయత తప్పు లోకానికి తెచ్చింది మహాదారుణ ముప్పు. దైవం మనిషిని వీడిన క్షణం గుండె లోతులో ఎగసిన ఎడబాటు శోకం. జీవాత్మ చేసింది ఆత్మనాదం, నాదేవా నాదేవా నన్ను వేడకుమో దయామయ. కష్టమెంతైనా దైవాన్ని వేడుకో ప్రియా. తండ్రి నేర్పిన పాఠం తరతరాలకు దీపం, తప్పిపోయిన బిడ్డలకై తండ్రి ప్రేమ తహతహ. దప్పిగొంటున్నానని ఎలుగెత్తిన కుమారుని దాహపు కేక. ఇక్కడ కుమారుడు అంటే దుష్టత్వాన్ని సంహరించేవాడు, కుమారుడు. అందుకే ఆ కుమారుని కోసం లోకం ఎదురు చూసింది. సుకన్యాపుత్ర నమోస్తుతే అంటూ మునులు ఋషులు తపస్సులు చేశారు. తప్పు తెలుసుకుని తండ్రిని చేరడమే ఆయన దప్పికను తీర్చడం. రక్షణ మార్గం నిత్య జీవం, తిరస్కారం నిత్య వినాశనం. తండ్రి చిత్తం నెరవేర్చడమే కుమారుని పాత్ర నిర్వహణం. తండ్రి చేసితి సంపూర్ణంగా, మీరిచ్చిన కర్తవ్యం సమాప్తమయ్యిందయ్యా. భూనభాంతరాలలో నినదించిన కార్య నివేదనం, సృష్టికర్త రక్షణ ప్రణాళిక సంచలనం సఫలీకృతం. సృష్టికర్త రక్షణ ప్రణాళిక సంచలనం సఫలీకృతం. సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. పరమాత్మని మహాబలియాగం సిలువలో ప్రభు యేసు రక్త ప్రోక్షణం. అపూర్వం ఇది అపురూపం,
చరిత్రలో ఎన్నడూ లేనిది, తరువాత ఉండనిది. అప్పగిస్తున్నారు తండ్రి నా ఆత్మను నీ హస్తాలకు. ఆహా, కుమారుని ఆత్మార్పణం సంపూర్ణ విధేయత మార్గం. ఇచ్చినది తిరిగి తీసుకునేందుకే రక్షణ కార్యం సమాప్తం. ఇక మిగిలింది తీర్పు న్యాయస్థానం. ప్రకృతి వణికింది భయభక్తులతో, భూమి బ్రద్దలైంది మహావేండ్రంతో, సూర్యుడు కనుమరుగయ్యాడు వేదనతో, దేవాలయపు తెర నిలువున చిరిగింది హర్షంతో. తండ్రికి కుమారులకు మధ్య తానుండకూడదని, దైవానికి నరునికి నడుమ క్రీస్తే రాయబారిగా శిలువపై పూర్ణాహుతి రాజమార్గమయ్యింది. మరటపు వికటాట్టహాసం మూన్నాళ్ల ముచ్చటే ఇప్పుడు జగమెరిగిన సత్యము. మూడవ దినమున మృత్యుంజయుడు సమాధిని ఓడించాడు. రారాజు మరణపు మిల్లును విరిచాడు. మహోన్నత ఘట్టం ఖాళీ సమాధి పాడే విమోచన గీతం. మానవ చరిత్రలో నిత్య జీవోదయం. పాపికి తెరవబడింది పరలోకం. ఇదే ప్రజలందరికీ మహానంద శుభవర్తమానం. స్వీకరిస్తావా సోదరా ఈ శుభవార్తను? అంగీకరిస్తావా ఈ రక్షణ మార్గమును? రెండు మాత్రమే అక్కడ మార్గాలున్నాయి. ఒకటి నిత్య జీవం, ఒకటి నిత్య వినాశనం. అందుకోవడం నీ ఇష్టం. హల్లెలూయా. మీకందరికీ మరొకసారి పరిశుద్ధ ప్రభువుని పునరుద్ధాన మహావిజయ శుభాభినందనలు. హల్లెలూయా. బి హ్యాపీ ఇన్ ద లార్డ్. The Lord is risen. Hallelujah. Hallelujah. God bless you all. Prabhu lagu prabhu prabhu raju lagu.